హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంకా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. సో ఇందులో వచ్చేసరికి నేను 3-2 బీటెక్ జేఎన్యూ అనంతపురం రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి అన్నమాట. ఆ తర్వాత పోల్ కండక్ట్ చేశాను, 4 ఆప్షన్స్ ఇచ్చి పేపర్ కరెక్షన్ ఎలా జరిగిందని, ఈజీ ఐ పాస్డ్ అని, టఫ్ బట్ ఐ పాస్డ్ అని, మీడియం అని, ఐ ఫెయిల్డ్ అని. సో దాన్ని బేస్ చేసుకొని మిగతావి 1-1, 1-2, 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎలా జరుగుండొచ్చో చెప్దామని. సో ఇక పోల్లోకి వెళ్ళినట్టయితే, సో ఈజీ ఐ పాస్డ్ అని 67% మంది, టఫ్ బట్ ఐ పాస్డ్ అని 10% మంది, మీడియం అని 7%, ఐ ఫీల్డ్ అని 16% మంది పోల్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటివరకు జెఎన్టీయూ అనంతపూర్ రిలీజ్ చేసిన రెగ్యులర్ రిజల్ట్స్తో పోల్చుకున్నట్టయితే 3-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది కొంచెం ఈజీగా జరిగినట్టు తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది పాస్ అయ్యారు, ఓన్లీ 16% మంది ఫెయిల్ అవడం జరిగిందనమాట. ఇక మరి 1-1, 1-2, 2-1, 2-2 కూడా ఎలా జరిగిందంటే ఖచ్చితంగా ఇలాగే జరిగి ఉండొచ్చు. సో మ్యాక్సిమం అంతే ఉంటుంది కాబట్టి, ఇవన్నీ ఒకేసారి జరిగినాయి కాబట్టి. ఇక వచ్చేసరికి మీరు వీటి రిజల్ట్స్ ఎప్పుడు అంటే ఈ నవంబర్ ఎండింగ్ అన్ని రిజల్ట్స్ వస్తాయండి. అయితే 2-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. 2-2తో పాటే 2-1 బీటెక్ కూడా రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. వదిలితే 2 ఒకేసారి వదులుతాడు, లేకపోతే 2 డేస్ గ్యాప్ ఇస్తాడు. అయితే ఈ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి 1-1, 1-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ నవంబర్ ఎండింగ్ కల్లా మీకు బీటెక్ 1-1, 1-2, 2-1, 2-2 రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ వ్యూ ఏంటో ఫైనల్గా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే మాత్రం ఛానల్ అబౌట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.